లేదు, మతం లేదు, జాతి లేదు, అందరం కలిసి ఎవరు చేయగలిగిన పాల్వాలు చేసి బ్రహ్మాండంగా ఒక పూల పొదలిలాగా తెలంగాణను తయారు చేసుకుంటా ఉన్నాం, ముందు పోతా ఉన్నాం. అర్థమైన కొద్ది సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాం. కొన్ని డిమాండ్లు ఉన్నాయి ప్రజల నుంచి, నాకు చేరినాయి. డబల్ బెడ్రూమ్లు కడుతున్నారు, కాలనీ అంటే కాదు, మాకు దయచేసి మా సొంత జాగా ఉంటే కూడా కట్టేయాలి అని చెప్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజులలో ఆ పని కూడా చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. అది కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎన్నికల ప్రకటన ద్వారా చెప్తాం, దాని స్పీడ్ కూడా పెంచుతామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం పనులు చేసుకుంటూ పోతూ ఉన్నాం. సమస్యలు తెలిసిన కొద్దికి, అర్థమైన కొద్దికి ప్రజల అవసరాలు గుర్తించుకుంటూ, సంపద పెంచుకుంటూ, సంపదను పేదలకు పంచుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో ఏమన్నా చేయాలి, టీఆర్ఎస్ను ఓడగొట్టాలి, ఎన్ని అబద్ధాలన్నా చెప్పాలి అనే మాటతో కుట్రలు బంతా ఉన్నారు. కుట్రలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. కుట్రలలో కొత్త కుట్ర, సిగ్గు లేకుండా, శరం లేకుండా, పౌరుషం లేకుండా, హీనాతి హీనంగా చంద్రబాబు నాయుడు దొరకస్తాడు. చంద్రబాబు నాయుడు ఆమోదిస్తుందా తెలంగాణ? వీళ్ళ చిల్లర రాజకీయం కోసం నీచాతినీతంగా దిగజారి ఇలా చంద్రబాబు నాయుడు దొరకొచ్చి చంద్రబాబు నాయుడుకున్న 0% ఓటుంటే దాంతో గండం గట్టెక్కుతారట. సిగ్గు కూడా లేదు. చంద్రబాబు నాయుడు నిన్న ఒక మాట మాట్లాడి విజయవాడలో, అదో తమాష. చంద్రబాబు నాయుడు ఏమంటాడు, తెలుగు వాళ్ళం ఒక్కటి అని నేను కేసీఆర్కి చెప్పిన, మనం ఇద్దరం ఒకటేదా, మనకు ఢిల్లీలో పచారు ఉంటుందని చెప్పిన, నా ఎంబడి రాలేదు, అందుకే మహాకూటమి వచ్చింది. అది మహాకూటమా కాలకూట విషమా? మహాకూటమా మా తెలంగాణ నాశనం చేసే గూటమా? అది ఏంది మహాకూటమా? నీ బొంద కూటమే. బాధ ఎక్కడ కలుగుతుందంటే చంద్రబాబు నాయుడు ఇంకోటి మాట్లాడు, నరేంద్ర మోడీ కేసీఆర్ ఒకటైపోయినారు, సిగ్గు కూడా ఉండ నా మాట్లాడడానికి. 4 ఏళ్ళు నువ్వు ఆయన సంఖ్యలోనే ఉన్నావు కదా, 4 ఏళ్ళు మంచి నరేంద్ర మోడీ సంఖనాక్తివి కదా, నేను లేను కదా, నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కి కదా నా 7 మండలాలు గుంజుకున్నావు, నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకొని కదా నా సీలేరు పవర్ ప్రాజెక్ట్ గుంజుకున్నావు, నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకొని కదా నా హైకోర్టు విభజన కానియలే. ఇవి వాస్తవాలు కావు, నిజాలు కావు ఇవన్నీ. నీ నంగనాచి మాటలు, నీకు డబ్బా కొట్టే ఒకటండి వార్తా సంస్థలు, వాటిని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయగలుగుతాడే చంద్రబాబు నాయుడు. మాతో గెలుక్కున్నావు, జాగ్రత్త, తెలంగాణ దెబ్బెందో ఓసారి తలిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావు. అనవసరంగా మా బతుకు మేము బతుకుతున్నాం, మేము నీ తెరువు రాలే, మా వ్యవసాయం మేము చేసుకుంటున్నాం. మాకు 119 ఉంటే నీకు 175 ఉన్నాయి నియోజకవర్గాలు. ఆడ చక్కగా లేదు నీ కథ, ఆగమాగం ఉన్నది. మీకు నల్గొండలోకి బాగా తెలుస్తుంది కదా, మీరు బార్డర్ పక్కకే ఉంటారు. ఇవాళ ఈడ దుకాణం పెడతా అనుకుంటున్నావు బిడ్డ, డబ్బులు నేను 3వ కన్ను తెరిస్తే నీ గతి ఏమైతో ఆలోచించుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తెలుగు వాళ్ళం ఒకడుందామంటారు, నీ తెలుగు పెట్టే కదా మాకు తెగులు తలిగించినవు, నువ్వు తెలుగు పేరు పెట్టే మా కొంపారిస్త్రి, ఆ తెలుగు సెంటిమెంట్ పెట్టే చంద్రబాబు నాయుడు పేరు చెప్తే తెలంగాణ దొడ్డ కట్టేసిన బల్లు కూడా తలుగు తెంపుకొని పారిపోతాయి. అంత భయంకరం, అంత దుర్మార్గమైనటువంటి కాలనీది. మళ్ళీ నువ్వుగా అన్న మాకు తెలంగాణకు సిగ్గు లేదా మాకింకా, నువ్వు పెట్టిన బాధలు, నువ్వు వేసిన కాల్పులు, బూటక ఎన్కౌంటర్ల మీద నువ్వు కాల్చి చంపిన 1000 మంది పిల్లలు, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి ఈరోజు. అటువంటి తెలుగుదేశం పార్టీతోని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటామని పోతున్నారు కాంగ్రెస్ నాయకులు. అందుకే